యూట్యూబ్ బాలేదు రోడ్లు బాలేదు రోడ్లు బాలేదు రోడ్లు బాలేదండి అన్నీ బాగున్నాయి కానీ రోడ్లు మాత్రం ఎలా రానక్కడే ఇబ్బంది పక్క జనాలు సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు బాగున్నాయండి రిటర్న్ పథకాలు ఇల్లు పథకాలు కానీ లోన్ పథకాలు కానీ అన్నీ బాగున్నాయండి అన్నీ బాగున్నాయి ఇటు వచ్చే ఇటు వచ్చిన రోడ్లు ఒకటే రోడ్లు ఒకటే మరి ఫ్యాక్టరీలు అవి కూడా రాలేదంటున్నారు కదా సరే ఫ్యాక్టరీలు అవి కూడా రాలేదంటున్నారు కదా జనాలు ఫ్యాక్టరీలు పరిశ్రమలు కొంతమందికి వచ్చి కొంతమంది రాదు అసలు రానివాళ్ళు ఎలాగే బాధపడతారు కదా స్వామి వచ్చిన ఆనందపడతారు రానివాళ్ళు బాధపడతా ఉంటారు అందరూ ఒకలాగా మాట్లాడరు కదా స్వామి అది కొంతమంది వచ్చిన ఉన్నానుకో ఆనందం వచ్చిన స్వామి చెప్తూ ఉంటారు రానివాళ్ళు ఏం చేస్తారు స్వామి కొద్ది బాధ చెప్తారు ఎలా చేస్తున్నారు అలా చేయాలి మంచి కూడా అలా చేస్తున్నారు మీకు ఏమైనా సంక్షేమ పథకాలు వస్తున్నాయా ఇప్పుడు మెట్టుకైతే మాకు ఏం రాలేదు స్వామి రాలేదు స్వామి రేషన్ కార్డు ఉందా రేషన్ కార్డు ఉంది స్వామి అన్నీ ఉన్నాయి ఇందుకంటే ఏం రావట్లేదు స్వామి డబ్బులు ఏమి డబ్బులు ఏమున్నది మా కుర్రోడి అమ్మ వదిన పథకం వస్తుంది అది ఒకటి వస్తుంది స్వామి వాలంటీర్లు వస్తారా మీ ఇంటికి వస్తారండి ఎప్పుడు మేము ఫోన్ చేస్తే వస్తారు వాళ్ళు ఫోన్ మీరు ఫోన్ చేస్తారు మేము ఫోన్ చేస్తే వస్తారు స్వామి లేదేమో వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే వాళ్ళకి ఏమైనా ఏదైనా పథకం ఉంది అనుకో స్వామి అది చెప్పడానికి మాత్రం వస్తారు స్వామి మళ్ళీ అడ్రస్ కాబట్టి కాబట్టి ఎక్కడ ఏ ఏరియా మీద ఉంటే తోటపేట స్వామి తోటపల్లి తోటపేట అండి తోటపేట ఏంటి దీని మీద ఏమనుకున్నారు జనాలు మీరు ఇంటింటి తిరుగుతూ ఉంటారు కదా రేషన్ బియ్యం కానీ ఇతర అంశాలు దాని గురించి ఏం లేదు స్వామి దాని గురించి ఏమో ఎత్తుకోలేదు స్వామి ఇప్పుడు మట్టికి ఏమి ఇద్దరు లేదు అలాంటి గడప గడపకి ప్రభుత్వం కూడా మీరు కూడా తిరుగుతుంటారు కదా పండగ అంతా తిరుగుతాం మరి మరి ఆటాడా తిరిగేది స్వామి అది మాది మాకు ఎలాగెళ్ళినా అర్ధాస అనేది గెలువు ఉంది స్వామి మాది అర్ధాస అనేది గెలువు ఉంది గుమ్మం కాడికి వెళ్తే పెట్టలేని తల్లి కూడా మాకు చేస్తారు మా ఇష్టం అవుతారు మనం కాదంటారు స్వామి ఎవరన్నా సరే సరుకుల ధరలు ఎలా ఉన్నాయి అవి మాత్రం చాలా టాప్ స్వామి చాలా ఉన్నవాడు తింటారు కానీ స్వామి లేను లేదా భరించారు స్వామి నేను చాలా బాధ పడిపోతారు స్వామి ప్రభుత్వం అనేది ఈ ఒక్క దాంట్లో మనం చాలా దారుణం స్వామి రోడ్లు అంతే స్వామి ఈ ఈ సరుకులు స్వామి రోడ్లే కొద్ది ఇబ్బంది సేవ కానీ అన్నీ బాగున్నారు స్వామి ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు ఇంకా వెనుగరే స్వామి వెనుగరే స్వామి స్వామి అక్కడికి వస్తూ ఉంటారు స్వామి తోటపేట వచ్చి చూస్తూ ఉంటారు మాట్లాడతాడు జనాలతో వెనుగారు మాట్లాడతారు సమస్య పరిష్కరిస్తాడా చూస్తారు స్వామి అంటే మీరు టీడీపీ ప్రభుత్వంలో కూడా చూసుంటారు అప్పుడు సంక్రాంతికి ఇళ్ళకి తిరిగి వైసీపీ ప్రభుత్వంలో చేశారు స్వామి ఎలా అనిపిస్తుంది రెండింటికి తేడా ఏంటి ఎంత తేడా ఉంది స్వామి కాదని ఏదైనా ఒకటి కదా స్వామి రెండింటి తేడా అని చెప్తాం ఏది చేసినా పెద్దల గురించి కదా ఏమన్నా ఆయన గురించి కాదు కదా అంతవరకు అయితే మనం ఏమైనా మాట్లాడుకోవచ్చు స్వామి ప్రభుత్వం అంటే జనం గురించి పోట్లాడినప్పుడు మనం ఏం మాట్లాడడానికి ఏం చెప్తాం స్వామి గుజ్జు పోట్లాడు గతంలో సంక్రాంతి కనుకలు ఇచ్చింది గవర్నమెంట్ ఈ ప్రభుత్వం సంక్రాంతి కనుకలు ఎక్కడ ఇవ్వట్లేదుగా లేదు స్వామి ఇచ్చే మొన్న మొన్న ఇచ్చారు స్వామి అంతే ఇంకెక్కడా లేదు స్వామి ఇంకా దానయ్యే అబ్ చేశారు స్వామి కొన్ని అబ్ చేస్తారు కదా ఇప్పుడు కట్టుకుంటాను వాళ్ళకి కొంతమందికి ఇవ్వలేదు స్వామి కొంతమందికి ఇచ్చేవారు ఎలా ఉంది పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉన్నదో నేను చెప్పక్కర్లేదు మీకు తెలుసు కదా అడగాలని అడుగుతున్నారు మీరు చాలా చండాలంగా ఉంది ఒకరిని చెప్పాలంటే వచ్చే ఎన్నికలు వస్తామంటే వస్తానని చెప్పుకుంటాడు లేకపోతే ఎలాగో అడగదు అతనికి ఆల్రెడీ భయం పట్టుకుంది అందుకని దాన్ని క్యాష్ చేసుకోవడం కోసం నేనే వస్తాను అంటున్నాడు అంతే అంటే 175 వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు 175లో ఒక 55 వస్తే గొప్ప ఈసారి ఈసారి అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది నచ్చలేదు పరిపాలనలో మీకు పరిపాలన అంతా రౌడీజం నిర్బంధాలు అది ఎక్కడికక్కడే ఏదైనా అడిగిపోతే వాళ్ళ మీదకి దౌర్జన్యం లేదంటే ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో మీకు రావు అని చెప్పి బెదిరిస్తుండడం జరుగుతుంటే దాంతో ఒక జనం కూడా మేము కూడా భయపడుతున్నాం కొన్ని ఇప్పుడు ఒకవేళ ఏమైనా చెప్పాలంటే ఇది ఆపేస్తాడేమో అమ్మఒడి ఆపేస్తాడేమో ఈ డబ్బులు ఆపేస్తాడని భయంతోనే మేము అలా చెప్తున్నాం తప్ప వాస్తవంగా ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయని చూస్తున్నాం మేము ముందస్తు ఎన్నికలు వస్తాయి ఏంటి పరిస్థితి మీ నియోజకవర్గంలో ముందస్తు మా నియోజకవర్గం వచ్చి ఇక్కడ ఉన్న టీడీపీ అయినా తోట తిరుపతిలో వెళ్ళిపోయారు వాస్తవం ఏంటంటే ఆయన కేసుల కోసం కాపాడడం కోసం ఆయన ఏ పార్టీ వస్తే ఆ పార్టీలో వెళ్ళిపోతూ ఉంటాడు రేపొద్దున టీడీపీ మళ్ళీ ఉందనుకుంటే మళ్ళీ ఇటు వచ్చేస్తాడు ఆయన అంతే తప్ప ఒక దాంట్లో ఆయన నిఖరంగా ఉండరు ఈ వేణు గారి అంతా రాజకీయం కుల పిచ్చ మీద ఉన్నాడు తప్ప సొంత వాళ్ళకి చేస్తున్నాడు తప్ప వేరే వాళ్ళకి చేసేది ఏం లేదు
ఏం చేయట్లేదు. ఇప్పుడు గడగడప తిరగమన్నారంటే పైనుంచి ఏదైనా వస్తుంది చెప్పి అన్ని తిడతారని చెప్పి ఏదో నాలుగు ఇళ్ళు చూపించి ముగ్గుసోటిగా వచ్చినట్టు చూపించి ఒక ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతున్నారు. అంతే అంతే సమస్యలు పరిష్కారం సమస్యలు అసలు రామచంద్రపురంలో వస్తే సమస్యలు ఏ పరిష్కారం అయినా ఏది అవ్వలేదు. రోడ్డు ఇప్పుడు ఇక్కడ వాటర్ వచ్చేస్తే రోడ్లన్నీ మునిగిపోతూ ఉంటే ఏమి ఉండదు. అక్కడ టీడీపీకి అవకాశం ఉందా రామచంద్రపురంలో? టీడీపీకి అవకాశం అంటే క్యాడర్ లేదండి. ఇక్కడ మెయిన్ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు అక్కడి నుంచి వచ్చారు. ఆయన వచ్చిన ఆయన ఆయన కొత్తపేట నుంచి వచ్చారు. ఆయన ఆయన సామాజిక వర్గం అది ఏదోగా ఉందని ఇక్కడ పెట్టినట్టు ఉన్నారు. ఇక్కడ తర్వాత ఏం జరుగుద్ది అన్నది అయితే మా ఆలోచన ఏంటంటే జనసేన టీడీపీ అని కలిస్తే రావచ్చు అన్నది జనంలో ఉన్న ఒక ఆలోచన. చాలా వరకు అదే అంటున్నారు కలిస్తే రావచ్చు అని. మీ ఒపీనియన్? జనాల ఒపీనియన్ ఓకే, మీ ఒపీనియన్? నా ఒపీనియన్ అయితే టీడీపీ వేరుగా జనసేన వేరుగా అయితే మళ్ళీ ఇదే వస్తుందండి, వైసీపీ వస్తుంది. రెండూ కలిస్తే కనుక ఈ అవకాశం ఉంటుంది. ఇది పోద్ది మొత్తం కూడా మొత్తం. ఏంటి అభివృద్ధి క్యాలిక్యులేషన్ చేసుకుంటే మీ ఎమ్మెల్యేకి మీరు ఎంత మార్కులు ఇస్తారు? మినిస్టర్ గారికి మార్కులు ఇచ్చేది ఏం లేదండి. అంత దోపిడీనే, అంత దోపిడీనే. ఆయన టిప్పర్లు అవి ఉన్నాయి, ఆయన వ్యాపారం, ఆయన ఈ మెయిన్ రోడ్డు మీద వేరే లారీలో ఏం వెళ్ళవు. కానీ ఆయన ఆటకి మాత్రం పోలీసు వాళ్ళు కూడా ఆపరు. అది ఇప్పుడు ఏంటి మూడు రాజధానికి సంబంధించి ఏం చెప్తారు? ఇదేంటంటే ఉన్న అమ్మకి పెట్టేది లేదు, పిన్నమ్మకి చీర పెట్టినట్టుగా ఉన్న ఒక రాజధాని డెవలప్ చేస్తే అప్పుడు అక్కడ అభివృద్ధి అవుద్ది. తర్వాత ఏమైనా ఉంటే పెంచుకోవచ్చు. ఉన్నది ఏమోకుండా ఉనే ఎవడు స్థలాలు ఆడు పెంచుకుని ఆడు సంపాదించుకుంటాకే తప్ప జనం కోసం అయితే కాదు. ఇదేమి రాజధాని మూడు రాజధానులు వాళ్ళ యొక్క క్యాడర్ వాళ్ళ కోసం డెవలప్ కోసం ఆ రేట్లు పెంచుకుని ఒక రాజధాని కరెక్ట్ అండి. ఒక రాజధాని కరెక్ట్ ఎలా పరిపాలన ఎలా ఉంది ఇక్కడ? ఇదిగోండి ఉన్న వాళ్ళకే వస్తున్నాయి అన్నీనండి, లేని వాళ్ళకి ఏమీ చూడట్లేదు. ఇప్పుడు ఎలక్షన్లు కదండి, ఇప్పుడైతే ఇళ్ళకి వస్తారు. అదే ఎలక్షన్లు అయిపోయి మళ్ళీ మా మొహాలు ఎవరు చూడటం లేదండి, ఎవరు అసలు వంగి తొంగి చూడట్లేదు. నేను 10 ఏళ్ళ నుంచి ఉంటున్నాను, ఇదే రామచంద్రపురంలో ఒక ఇల్లు కానీ ఒక స్థలం కానీ ఏం రాలేదు. ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా పక్కన పడేటివే, ఏమీ లేదండి. మరి 30 లక్షలు ఇల్లు ఇచ్చాము మేము అందరికి ఎక్కడండి? మీకు ఇంకో ప్రాబ్లం చెప్పనండి, ఇప్పుడు ఇల్లు ఇస్తున్నారు స్థలం ఇస్తున్నారు దానికి అమౌంట్ కట్టించుకుంటున్నారు ఎందుకో మాకు అర్థం కావట్లేదు. ఆ అమౌంట్ ఉంటే మేము మంచి మంచి ఇళ్లలోనే అద్దెకుంటాం కదండి. అదండి అంటే స్థలాలు ఫ్రీగానే ఇస్తామని చెప్తున్నారు కదా గవర్నమెంట్? ప్రస్తుతానికి ఏం రాలేదు, నాకైతే రాలేదండి స్థలం కానీ ఇల్లు కానీ. అమ్మఒడి కూడా రాలేదండి. అమ్మఒడి అంటే మా పిల్లలిద్దరూ బెంగళూరులో వేదన నేర్చుకుంటున్నారు. నేను మామూలుగా స్కూల్లో ప్రైవేట్గా చేస్తాను, నాకు వచ్చేది 5000 అండి. ఇప్పటి వరకు నేను ఎన్ని అప్లికేషన్లు పెట్టాను ఇళ్ళ స్థలం కానీ ఏం రాలేదండి. ఇది కొండ వస్తుంది అది కొండ వస్తుంది అని చెప్తున్నారే తప్ప ఏది లేదండి, ఏమీ లేదు అస్సలా. ఒక్క మాటలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి చెప్పమంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక పర్వాలేదు కొంతమందికి, చాలా మందికి ముసలాళ్ళకి ఏంటండి నిజంగా చుట్టాలు అయితే డబ్బులు కూడా ఒక 1000 రూపాయలు కూడా సాయం చేయలేరు. అలాంటిది ఆయన నెల నెలా ఫెన్షన్లు ఇస్తున్నారు, అది ఓకే అండి. నేను చెప్తున్నాను కదండి మిగతా వాళ్ళ ప్రాబ్లమ్స్ అంటే నాకు తెలియదు. నా ప్రాబ్లం ఏమండి ఉద్యోగాలు అండి, గవర్నమెంట్ జాబులు అండి అవి. ఏమండి అది వెళ్ళినా వెళ్ళకపోయినా అమౌంట్ వస్తుంది. మా లాంటి వాళ్ళకి ప్రైవేట్ జాబులకి ఇళ్లలో పనులు చేసుకునే వాళ్ళకి రావు కదండి. ఇప్పుడు ఎలక్షన్లు కాబట్టి మీరు మేము బాత్రూంలో ఉన్నా వచ్చి మాకు నమస్కారం పెడతారు. అదే ఎలక్షన్లు అయిపోయాక మళ్ళీ మమ్మల్ని పట్టించుకోవాలో లేదో ఒక పాయింట్ చెప్పండి, మీరే చెప్పండి. అదండి 10 ఏళ్ళ నుంచి అక్కడ ఉంటున్నామండి, ఒక స్థలం కానీ ఇల్లు కానీ ఏం రాలేదండి. నేను ఇప్పుడు ఉన్నమాట చెప్తున్నా, మేము బ్రాహ్మణులు అండి. సచివాలయంలో అప్లై చేస్తే ఇన్నిసార్లు నాకు అప్లికేషన్కి పెన్నులకి అండి ఫోటోలకి తప్పండి క్షవరం అవడం ఇప్పటికి రాలేదండి. మొన్న కూడా ఎంక్వైరీ చేస్తే ఇదిగో అంటున్నారు అదిగో అంటున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఉండగా పెట్టుకున్నాను, ఇల్లు వచ్చిందండి. వస్తే అమౌంట్ కట్టలేక నేను వదిలేశాను, మళ్ళీ జగన్ గారు వచ్చాక పెట్టాను. స్థలం వచ్చిందన్నారు, ఇప్పటి వరకు పట్టా ఇవ్వలేదండి. సర్కుల ధరలు ఎలా ఉన్నాయమ్మ? ఎక్కువగానే ఉన్నాయండి ధరలు. రోడ్లు మాలాంటి వాళ్ళకి అయితే కొంచెం మాలాంటి వాళ్ళని చూడాలి తప్పని డబ్బున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కారాలు పెట్టడం అది కాదండి కరెక్ట్. చూడండి ఎవరన్నా చచ్చిపోతే ఒకటి రాడండి. ఈ పరిపాలన రాజకీయ నాయకులు వస్తున్నారంటే ఇంట్లో జనాలు అందరూ పరిగెట్టుకు వస్తారు. లాక్డౌన్లో ఎంత ఇబ్బంది పడ్డాం మా బ్రాహ్మలు అండి, మా బ్రాహ్మలు ఎక్కడికి వెళ్ళలేరు. ఒక కులంలో పుట్టిన వాళ్ళు వేరే చోటుకి వెళ్ళి పనులు చేసుకోగలమండి, కనీసం మమ్మల్ని లాక్డౌన్లో ఎవరు కూడా పట్టించుకోలేదు. ఎమ్మెల్యే గారు మా ఇంటికి వచ్చి ఏమన్నా 100000 రూపాయలు ఇచ్చారండి, కనీసం 5000 ఇచ్చారా మీరు? లాక్డౌన్లో నా పిల్లలిద్దరు హైదరాబాద్లో ఉండిపోయారండి, అది రికమెండేషన్ కూడా నేను అక్కడికి వెళ్ళానండి. వాడ్రే ప్రసాద్ గారు సాక్ష్యం అండి. అదే ఇదిగోండి వస్తారు ఇదిగోండి అడ్రస్లు పెట్టండి అన్నారు, ఈ లోపల వాళ్ళే వచ్చేసారు మా పిల్లలే. అవి 2 నెలలు ఉండిపోయారు లాక్డౌన్లో, మంచి లాక్డౌన్లో అండి. బెంగళూరు నుంచి వచ్చి హైదరాబాద్లో ఉండిపోయారు.
లాక్డౌన్లో కనీసం బ్రాహ్మణులు ఎలా ఉన్నారు ఏమిటి అని కూడా ఎంక్వైరీకి రాలేదండి. మరి ఇతర క్యాస్ట్ వాళ్ళని ఎలాగా ఇదయ్యారు అయితే నాకు తెలియదండి. లాక్డౌన్ మీద నెల నాలుగు ఇంట్లో తిని కూర్చుని ఉన్నావా లేదో కూడా ఎవరికి తెలియదండి. ఉన్న వాస్తవం చెప్తున్నానండి. నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదండి. జనాలు పట్టించుకోవట్లేదా మీ ఎమ్మెల్యేలు మినిస్టర్లు? ఎవరు వచ్చారండి మా ఇంటికి లాక్డౌన్లో చెప్పండి. ఎమ్మెల్యే గారు వచ్చి అమ్మ ఎలా ఉన్నాయి ఏంటి నీ పిల్లలు ఎక్కడున్నారు? నేను ఎమ్మెల్యే గారు ఆఫీస్కి కూడా వెళ్ళానండి, సాక్ష్యం వాట్రే ప్రసాద్ గారు సాక్ష్యం అండి. లోకల్ లీడర్ కూడా ఎవరు రావట్లేదు? ఎవరు రాలేదు మా వీధిలోకి అండి. అస్సలు ఓట్లు ఉన్నాయి మా ఇంట్లో, మూడు ఓట్లు ఉన్నాయండి. ఎందుకు ఉపయోగం ఏంది నాలుగు గీసుకోవాలి అంతేండి. దానివల్ల ఉపయోగం ఉండాలండి మనుషులకి. నేనే కాదు చాలా మంది లేని బ్రాహ్మలు ఇంతమంది ఉన్నారండి. మేము బయటకు వెళ్ళి గిన్నెలు తోముకోలేము, వేరే పని చేసుకోలేము. ఇతర క్యాస్ట్ వాళ్ళు అయితే వేరే వాళ్ళలో పనులు చేసుకుంటారు, గిన్నెలు తోముకుంటారు, మేము చేసుకోలేము కదండి. మాకంటూ ఒకటి ఇది ఉండాలి కదండి. అదండి పిల్లల్లో నెలలాళ్ళు లాక్డౌన్లో ఉండిపోయారు, ఎవరు పట్టించుకోలేదు. వెళ్ళి ఎంక్వైరీ చేసాం, ఇదిగోండి అన్నారు అదిగోండి అన్నారు. ఈ రాజకీయ నాయకులకి ఏంటి చెప్పనండి? సూటు బూటు వేసుకుని కారు వేసుకొస్తే మాలాంటి వాళ్ళని పక్కన పడేస్తారు. ఉన్న వాస్తవం నేను చెప్తున్నానండి. మేము 10 మంది అక్కడ నుంచి ఉంటాం, వీళ్ళల్లో వీళ్ళే వెళ్ళిపోతారు తప్ప మాలాంటి వాళ్ళని పట్టించుకోరు.